మీకు వినపడుతుంది కదా? నా వాయిస్ వినపడుతుంది కదమ్మా? వినపడుతుందమ్మా. మరొకసారి ప్రభు మనకి ఇస్తున్నటువంటి యొక్క సమయాన్ని బట్టి దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాలు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరుక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకైన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయిను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నామానికి వందనాలు. మా అందరితో మాట్లాడండి దేవా. నన్ను బోరగా అయినా మీరు వాడుకున్నామని మీ సిలువ చాటున అయినా నన్ను మరుగు చేసుకొని మీ మాటలు అయినా మరి నా ధార వినిపిస్తున్నారని, నన్ను మీ యొక్క బూరగా వాడుకుంటున్నారని మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యోగ్యత లేని నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశ్రయించమని, మా అందరికి కావాల్సినటువంటి యొక్క మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తరువాత ఒక కుష్ఠరోగిని మనం చూస్తాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించారు. అయితే అందులో ఒక వ్యక్తి కుష్ఠరోగంతో ఉన్నాడు అని రాస్తా ఉన్నాడు దైవజనుడు. ఈ కుష్ఠరోగము యాక్చువల్గా మనకు మొట్టమొదటిగా కనబడేటటువంటి పరిస్థితి బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉందంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. నిర్గమాకాండములో కూడా ఈ యొక్క కుష్ఠవ్యాధి గురించి డిస్క్రైబ్ చేశారు, కానీ వ్యక్తుల గురించి ఏమి మాట్లాడలేదు. కానీ సంఖ్యాకాండంలో బైబుల్ అంతటిలో మొట్టమొదటిసారి కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి ఎవరంటే మిరియం. మోసే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన మీద సనుగుతుంది, ఆయన మీద సనిగి ఆయన గురించి ఎక్కువగా మాట్లాడి ఆయనను విమర్శిస్తున్నప్పుడు ఆమె పక్కలోనే వాళ్ళ తమ్ముడు అహరోను కూడా ఉన్నాడు, వాళ్ళిద్దరూ సనిగారు, వారిద్దరూ విమర్శించారు. ఆ విమర్శిస్తున్నటువంటి క్రమంలో దేవాది దేవుడైనటువంటి యెహోవా ఆయన విన్నాడు. విని మోషేకి చెప్తాడనమాట, అబ్బాయి మీరు ముగ్గురు కలిసి సమాజ మందిరంలోనికి వచ్చేయండి తొందరగా అని చెప్పేసి సంఖ్యాకాండం 1వ వచనంలో నుంచి ఆయన మాట్లాడతాడు. వాళ్ళ ముగ్గురు ఆ మందిరంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరినే లోపలికి పిలిచి మాట్లాడతాడు. అయ్యా, మోషే చాలా మంచివాడు, నమ్మకమైన వాడు, చాలా సాత్వికుడు, ఆయన నా సేవకుడు, మరి నేను నియమించుకున్నటువంటి వ్యక్తి మీద మీరు ఇలా విమర్శించారు అని చెప్తూ ఆ మేఘము దేవుని యొక్క ప్రసన్నత మహిమ ఆ యొక్క మందిరంలోనికి దిగి వచ్చినప్పుడు వాళ్ళిద్దరే ముగ్గురు ఉంటారు కానీ లోపలికి పిలిచినదేమో ఇద్దరిని పిలిచి మాట్లాడితే అందులో ఒకరికి ఆ మేఘము దేవుడు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయడానికి వెళ్ళిపోగానే మిరియాము యొక్క శరీరం అంతా తెల్లని కుష్ఠరోగము కలిగిపోతుంది. అప్పుడు అహరోను చూస్తాడు, అయ్యో దేవా నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను, నీ సేవునికి విరోధంగా మేము తప్పు చేశాము అని ఆయన రియలైజ్ అవుతాడు. కానీ మిరియాం ఏమీ రియలైజ్ కాదు. ఇక్కడ ప్రభు యొక్క చిత్తంలో, ప్రభు యొక్క ఉద్దేశంలో ఇద్దరు పాపం చేశారు, ఇద్దరు తప్పు చేశారు, కానీ అహరోన్ మాత్రం క్షమించాడు, అహరోన్ కు కుష్ఠవ్యాధిని కలుగజేయలేదు. కారణం ఏంటంటే
చాలా మంది స్కాలర్స్ లేకపోతే బైబుల్ పండితులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఆయన ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు కాబట్టి ఆయనకే కుష్టువ్యాధి నీ కలగజేస్తే ఇక లోపలికి వెళ్ళి దేవునితో మాట్లాడే వాళ్ళు, దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం చేసేటటువంటి ప్రధాన యాజకత్వం ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు. కాబట్టి దేవుడు ఆయనను ఏం చేశాడు, ముట్టకుండా మిర్యామును మాత్రమే కుష్టువ్యాధితో మొత్తాడు. ఆమెను మొట్టమొదటిసారి బైబిల్లో ఆమె కుష్టువ్యాధి గ్రస్తురాలుగా లిఖించబడింది. అంటే ఈ కుష్టువ్యాధి అనేటటువంటిది దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క శాపానికి, దేవుని యొక్క ఉగ్రతకు సూచనగా కనబడుతుంది. అంటే రోగాలు, రోగాల్లో చాలా రకాలైనటువంటి రోగాలు ఉన్నాయి, కానీ కుష్టువ్యాధి విచిత్రమైనటువంటిది. మనకు పొడలాగా కనపడుతుంది, అది శరీరం అంతా ప్రాకిపోతుంది, శరీరాన్ని తినేస్తుంది. ఆ దినాల్లో ఇలాంటి పొడలు, తెల్ల మచ్చలు ఎవరైనా కనపడితే వాళ్ళు సమాజానికి వెలుపల ఉండాల్సిందే. యాజకుడికి బయట వెళ్ళిపోయి వారిని చూసి పరిశీలించి వారు ఈ యొక్క పొడకు సంబంధించిన వాళ్ళైతే వారు బాగుపడేంత వరకు అక్కడనే ఉండి వారికి కావాల్సినటువంటి ప్రార్థన అయితే వారికి కావాల్సినటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్ అంతా కూడా ఈ యొక్క ప్రధాన యాజకుడు చూస్తూ ఉంటాడు. ఇది కుష్టువ్యాధి లేకపోతే ఇంకోట ఇంకోట అని గమనించిన తర్వాత వాళ్ళు ఆ వ్యాధిగ్రస్తులు అయితే ఇంకా బయటనే ఉండాలి, దేవుడు స్వస్థపరిచేంత వరకు ఆ వ్యక్తి అక్కడనే ఉండాలి, అంతవరకు సమాజ మందిరంలోనికి దేవుని ఇంటిలోనికి రావడానికి వీలు లేకుండా ఉన్నది ఆ దినాల్లో. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మిర్యాము జస్ట్ దేవుని యొక్క సేవకుని మీద, మోజే గారి మీద ఆమె సనిగింది, తమ్ముని మీద సనిగింది, మేము కూడా ప్రవక్తలమే, మేము కూడా చేస్తాము, దేవుడి పరిచర్య చేస్తాము, ప్రకటిస్తాము, ప్రవచిస్తాము అని చెప్తే ప్రభు మాట్లాడినాడు, యెహోవా దేవుడు, నేను నా సేవునికి ముఖాముఖిగా దర్శనమిచ్చి మాట్లాడతాను, నేను కోరుకున్నటువంటి ఈ వ్యక్తితో నేను మాట్లాడతాను, కానీ మీరు అలా కాకుండా ఆయనను గౌరవించకుండా నేను కోరుకున్న వ్యక్తి మీద మీరు సనుగుతా ఉన్నారు, ఆయన మీద పేలాపనలు పేలుతా ఉన్నారు, విమర్శిస్తున్నారు అనే ఉద్దేశంతో మిర్యామును ఆ దినము కుష్టువ్యాధి గ్రస్తురాలిగా, కుష్టువ్యాధి ఆమెలోనికి ప్రవేశింపబడింది. మొట్టమొదటి కుష్టువ్యాధి లెప్రసీ ఎవరంటే మిర్యాము, మోసేస్ వాళ్ళ అక్క. మరి అహరోను దేవుడు క్షమించాడు, ఆయన ఇమ్మీడియట్ గా పశ్చాత్తాపడ్డాడు. మన జీవితాల్లో రోగాలు రావడానికి రెండు కారణాలు, ఒకటి దేవుడు మనకు లెసన్స్ నేర్పించడానికి ఒక కారణమై ఉంటుంది, లేదా మనము దేవుని మీద ఆధారపడడానికి ఒక కారణం ఉంటుంది. ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలంటే ఏదో ఒక సమస్య విశ్వాసుల జీవితాల్లో ఉండాలి, లేకపోతే దూరం అయిపోతారు అనే ఉద్దేశంతో విశ్వాసులకు అవిశ్వాసుల కంటే ఎక్కువ శ్రమలు, ఎక్కువ కష్టాలు, ఎక్కువ రోగాలు ఉండడానికి ఛాన్స్ ఉంది, ఉంటున్నాయి. అపోస్తున్నటువంటి పౌలు జీవితంలో కూడా ఆయనకున్నటువంటి జబ్బు గురించి యేసుక్రీస్తు ప్రభు వారితో చాలాసార్లు చెప్పుకున్నాడు, చాలాసార్లు ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు, ఇంకా నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ నేను చాలా బలహీనుని ప్రభు అని చాలా వేరుకున్నాడు, చాలా ప్రాధేయపడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరచలేదు. ఆయన చిత్తంలో ఎవరిని ఎలా చేయాలా, ఎవరిని ఎలా స్వస్థపరచాలా అనే విషయాన్ని ఆయనకు మాత్రమే తెలుసు. ఈ దినాల్లో కూడా స్వస్థతలు ఉన్నాయి, దేవుడు కుష్టువ్యాధులను బాగు చేస్తున్నాడు, అనేక అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్ టెక్నాలజీలో మనం త్రూ మెడికేషన్స్ ద్వారా దేవుడు స్వస్థతలను అనుగ్రహిస్తూ ఉన్నాడు, విశ్వాసం ద్వారా స్వస్థతను కలుగజేస్తూ ఉన్నాడు. చాలా మందికి కొంత డౌట్, ఇప్పుడు ఎక్కువ మంది లెప్రసీ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు బాగు కాకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే దేవుని మీద ఆనుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి. నా సమస్యను గురించి ఇక్కడ వ్యక్తి వచ్చాడు కదా, కుష్టువ్యాధి పర్సన్, ఒకతను లెపర్ వచ్చాడు, అయ్యా నాకు ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉంది, ఈ రోగం ఉంది అని చెప్పుకోవడానికి అంతమంది బహుజనాలు ఉంటే ఆ జన సమూహాలను దాటి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు.
నా సమస్య ఇది, నన్ను స్వస్థపరచండి, నన్ను బాగు చేయండి అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే ఆయన వైపు చూసి, నువ్వు క్లీన్ కావాలి, నువ్వు శుద్ధుడు కావాలి, నాకు ఇష్టము, నువ్వు బాగుండాలని ఆయనను వెంటనే స్వస్థపరుస్తాడు. దేవుడు ఇన్స్టంట్ గా స్వస్థపరిచినటువంటి వ్యక్తులు ఇతను కూడా ఒకడు. ఇన్స్టంట్ గా చాలా మంది కంటే మెడిసిన్స్ ఏం లేకుండా స్వస్థపరిచినటువంటి సందర్భాలు చాలా చూస్తాం, నయమాను చూస్తాం. నో మెడిసిన్స్ స్వస్థపరచబడ్డాడు. అనేకమైనటువంటి గొప్ప వ్యక్తులను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, వితౌట్ మెడిసిన్స్ తో ఏం లేకుండా జస్ట్ విశ్వాసంతో ఆయన మీద ఆధారపడితే స్వస్థపరుస్తున్నాడు. నీ నా జీవితంలో ఆయన మీద మనం ఆధారపడితే, ఆయన దగ్గరికి వచ్చి అడిగితే ఆయన ఖచ్చితంగా అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మనం ప్రార్థన చేయడానికి వచ్చాం కదా, మనం ప్రార్థన చెప్పుకుంటాం, సమస్యలు చెప్పుకుంటాం, ఇబ్బందులు చెప్పుకుంటాం, ఆయన చెప్పేది కూడా మనం వినాలి, మనం చెప్పేది కూడా ఆయన వింటాడు, ఆయన చెప్పేది కూడా మనము వినాలి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఆయన మాటలు మనం కూడా పాటిస్తూ ఉన్నప్పుడు, కొన్ని ఆయన తీసేస్తాడు, కొన్ని తీయకుండా అలానే పెడుతున్నాడు అంటే, ఓకే ప్రభు, నేను నీ దగ్గర నుంచి దూరం పోకుండా ఉండడానికి ఇది ఒక అడ్డుకట్టలాగా వేశావేమో, అందును బట్టి దేవా నీకు వందనాలని చెప్పి పౌరులాగా మనం ఏం చేయాలంటే, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఒక కష్టాన్ని, ఒక ఇబ్బందిని, ఒక రోగాన్ని మన శరీరంలో ఉంచాడేమో. మనం ప్రార్థన చేసినా అది వెళ్ళడం లేదు దూరంగా అంటే ప్రభుకు తెలుసు. నువ్వు దేంట్లో అయితే నిలబడకుండా వెళ్ళిపోతున్నావో దానికి అడ్డుకట్ట వేయడానికి ఆయన ఒక బెత్తాన్ని వాడుతా ఉన్నాడు, ఒక ఇబ్బందిని పెడతా ఉన్నాడు, ఒక రోగాన్ని పెడతా ఉన్నాడు. ఇక్కడ ఈ లెపరు వచ్చాడు, ప్రార్థించాడు, ప్రభు నన్ను స్వస్థపరచు అంటే వెంటనే స్వస్థపరిచాడు. ఇప్పుడు కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు అండి, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. మరి కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా కానీ ఏమాత్రం ఉలుపు లేదు, పలుకు లేదు, సమాధానం లేదు అని అంటే, చెప్పానుగా దేవుని యొక్క చిత్తంలో పౌరులాగా అనేక సార్లు ప్రార్థన చేసినప్పటికీ సమాధానం, ఆన్సర్ ఏం లేదు. ఆయన ఆన్సర్ ఒకటే, నీకు అది ఉంటేనే మేలు అబ్బాయి, కాబట్టి ఇది నీకే మంచిది, నాతో నువ్వు ఉండడానికి, నాతో నువ్వు కలిసి ఉండడానికి, నాతో రోజు మాట్లాడడానికి, ఈ కష్టం నీకు, ఈ ఇబ్బంది నీకు ఉంటే నాతో కలిసి ఉంటావు, లేకపోతే నన్ను విడి వదిలిపెట్టి వెళ్ళిపోతావని ప్రభువారు మనుషులకు అంటే విశ్వాసులైనటువంటి వ్యక్తులకు అనేక శ్రమల గుండా తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఈ దినాలలో కూడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని ఆయన ఈ కుష్ఠవ్యాధి యొక్క జీవితంలో, ఆ లెపర్ యొక్క జీవితంలో చూపిస్తా ఉన్నాడు. అంటే డివైన్ పవర్ చూపించాడు. దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో ఆయనను స్వస్థపరిచాడు. మన జీవితంలో స్పిరిచువల్ గా గ్రోత్ అవడానికి ఇవన్నీ కూడా దోహదపడతా ఉన్నాయి. దేవుని యొక్క కరుణ మన జీవితాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ శ్రమల ద్వారా, ఈ ఇబ్బందుల ద్వారా, ఈ రోగాల ద్వారా, రోగాలే కావచ్చు, ఇక రకరకాలైనటువంటి సమస్యలు కావచ్చు, వాటి గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ యొక్క మెర్సీ మనం చూస్తాం. స్పిరిచువల్ గా మనము ఇంకా అభివృద్ధి పొందడానికి ఆయన పెడుతున్నటువంటి ఈ శ్రమలన్నిటిలో, ఈ కష్టాలన్నిటిలో ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో కూడా మనము ఈ లోకంలో జీవించాలి. ఆయన కొరకు జీవిస్తూ ఆయనను మహిమపరిచే వారంగా ఈ లోకంలో యేసయ్య కోసం అనేక మందిని సంపాదించేటటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉండాలి. ఇక్కడ కుష్ఠవ్యాధి యొక్క ఆయన జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఆయన ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆయన కనపరుచుకొని ఏం చేయాలా, కానుకను సమర్పించుకోవాల, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండి దేవుని పరిచర్యలో మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకొని ఆయన సన్నిధికి, ఆయన పని కోసం, ఆయన యొక్క మాట కోసం నిలబడేటటువంటి వ్యక్తులుగా మనల్ని మనము ఏం చేసుకోవాలో ప్రిపేర్ చేసుకోవాలి. మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనము దేవుని కోసం ఆయత్తపరచుకోవాలి, మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఐడియా మాత్రం ఇస్తాడు, అయ్యా నువ్వు రా దగ్గరికి వస్తే నీకు నేను ఐడియా ఇస్తాను, నా దగ్గరికి రా, నా మాట వినని ఐడియా ఎప్పుడైతే ఇస్తా ఉంటాడో ఆయన మాట ప్రకారం మనము దగ్గరికి, దేశ దగ్గరికి వస్తే
అప్పుడు మనల్ని మనం సరి చేసుకొని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతూ అనేక మందికి వెలుగుగాను దీవెనకరంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం. అందుకోసమే కొంతమందిని చూసినప్పుడు ఎలాంటి కష్టాలు ఉండవు. అన్యులను చూస్తే ఒక రైల్వే ఎంప్లాయీ ఆయన ఒకసారి కలిసి ఇలా మాట్లాడుతున్నాడు, బ్రదర్ మనకు ఎప్పుడు క్రైస్తవులకు అన్ని కష్టాలే, నాకు అన్ని ఇబ్బందులే ఉన్నాయి, నా పక్కింటి ఆయన ఉన్నాడు అతనికి ఏ కష్టం లేదు, రోగం లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, బిడ్డలందరూ బాగా చదువుతున్నారు, మంచి పెళ్లిళ్ళు, మంచిగా సెటిల్ అయ్యారు. అసలు నేను చూస్తే చాలా ఇబ్బందిలో ఉన్నాను బ్రదర్, చాలా కష్టాల్లో ఉన్నాను బ్రదర్ అని చెప్పుకుంటూ వచ్చాడు. దగ్గర దగ్గర 2-3 సంవత్సరాలు ఇదే మాట్లాడుతూ వచ్చాను. అప్పుడు ఫైనల్ ఇయర్ బీటెక్ లో ఉన్నప్పుడు నేను చెప్పాను, బ్రదర్ ఈ శ్రమలన్నీ కూడా ఇదే విషయం పౌలు చెప్తా ఉన్నాడు కదా, నాకు అనేక విషయాలు ఇబ్బంది ఉన్నప్పటికీ, అనేక రోగాలు, నాకున్నటువంటి ఒకే రోగాన్ని అడిగితే కూడా ఆయన నన్ను స్వస్థపరచలేదు, నా కృప నీకు చాలు, దేవుని కృప నీకు చాలు కాబట్టి ఆయన నీకు కష్టాల నుంచి బయటికి వేసే మార్గం ఆయననే చూపిస్తాడు, కానీ ఆయన కృప నీతో ఉంది, నువ్వేం భయపడాల్సినటువంటి అవసరం లేదు, వెరుకు లేదంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, ఆ సమస్యలన్నీ తీరిపోయాయి, సంతోషంగా ఉన్నాం. కానీ ఇంకో సమస్య వచ్చింది, కొడుకు బ్రదర్ ఇప్పుడు నా సమస్య చూసినారా, సమస్యలు ఒకటి పోతే ఇంకొక సమస్య, చిన్నపిల్లోడు పెద్దోడైనాడు, పెద్దోడైన తర్వాత నాకు ఇప్పుడు సమస్య అన్ని సెట్ అయినాయి సార్, కానీ నా కొడుకే నాకు సమస్యగా తయారైపోయినాడు, ప్రార్థన చేయండి. కాబట్టి ప్రభువు ఇలా రకరకాలుగా మనతో మాట్లాడుతూ వస్తాడు, రకరకాలుగా మనల్ని యొక్క శ్రమలనేటటువంటి పరిస్థితులకుండా తీసుకొని వెళుతూ మనల్ని పరిశుద్ధంగా స్పిరిచువల్ గా దేవునికి దగ్గరగా ఉండే విధంగా ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క కుష్టివ్యాధి ఏ విధంగా అయితే యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన అడిగాడో, మనం కూడా ఇప్పుడు ఆయనను మన అవసరతల కోసం ప్రార్థించే వారంగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, మరి రిక్వెస్ట్ కూడా, ప్రార్థన కూడా చేయమంటారా? హలో అమ్మగారు, వినపడుతుంది ఎవరికైనా? తర్వాత చేద్దాం, మా కట్ మీట్లో రిక్వెస్ట్ అమ్మగారు చేసిన తర్వాత కట్ చేద్దాం, అయిపోయిందా? రిక్వెస్ట్ చేయరు ఎప్పుడు అయినా తర్వాత చేద్దులే. చిన్న ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువా, మీరు నాయన మరి కుష్ఠవ్యాధి అయినటువంటి వ్యక్తిని మీరు స్వస్థపరిచారు మీ దగ్గరికి రాగానే. అయినా మేమందరం కూడా పరిశుద్ధంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి తలపు మీలో ఉన్నది. మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని బాగు చేసే వ్యక్తులుగా, మీ మీద ఆధారపడాలని, ఆనుకోవాలని, ఆధ్యాత్మికంగా ఇంకా అభివృద్ధిలోకి రావాలని మమ్మలను మీరు సరిచేయడానికి మీరు వాడుతున్నటువంటి యొక్క నేను ఇన్స్ట్రుమెంట్స్ ను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ విధంగా అయితే ప్రభా మరి యొక్క కుష్ఠవ్యాధిని మీరు బాగు చేశారో, అలాగే మా జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యల గుండా వెళ్తున్నప్పుడు వాటిలో మాకు తోడుగా ఉండండి, మా యొక్క అవసరాలు తీర్చమని సజీవుడైనటువంటి యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.